ఇదిగోండి పెద్ద మనిషి, పోలవరంలో అవినీతి నిజం అంట. ఈ పెద్ద మనిషి పిఎస్సి చైర్మన్. గత 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు, ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్. ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఇవాళ మా మీద బురజల్లే కార్యక్రమం చేస్తున్నాడు. వీళ్ళ అసమర్థతనే, వీళ్ళ చేతకాంతనాన్ని, వీళ్ళ నిర్లక్ష్యాన్ని ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేక ఈ దుర్మార్గమైన రాతలో, ఈ దుర్మార్గాలు, ఈ పోలవరంలో అవినీతి నిజం, ఈ తప్పుడు రాతలో, తప్పుడు మాటలో, తప్పుడు స్టేట్మెంట్సు, అంచనాల్లో ఇంత అరాచకమా, అంచనాల్లో ఇంత అరాచకమా. చూడండి వీళ్ళ దుర్మార్గాలు. వీళ్ళు ఎన్ని తప్పుడు కోతలు కోసినా, వీళ్ళెన్ని తప్పుడు పనులు చేసినా, వీళ్ళెన్ని పుస్తకాలు కొట్టి ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో తీసుకెళ్ళి ఢిల్లీలో అందరికీ ఇచ్చిన 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 40 సంవత్సరాల అనుభవం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆయన నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలవనరుల సంఘాన్ని ఒప్పించి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ సెక్రటరీ నాయకత్వంలో పవర్ సెక్రటరీ ఉంటారు, ఇరిగేషన్ సెక్రటరీ ఉంటారు, ఫైనాన్స్ సెక్రటరీ ఉంటారు, అదేవిధంగా మా సెక్రటరీలు, ఎన్సీలు అందరూ కూడా వెళ్ళి వాళ్ళు అడిగిన 100,000 డాక్యుమెంట్లు ఇచ్చి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి 55,548 కోట్లు అనుమతి తీసుకురావడం జరిగింది. దీన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకి మరి చాలా స్పష్టంగా 15 జూలై 2019 షెకావత్ గారు రాజ్యసభలో చెప్పిన సమాధానం, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 2017-18 ప్రైస్ లెవెల్కి 55,548 కోట్లు ఆమోదం తెలిపాం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర క్లియరెన్స్ తెచ్చుకోండి అని స్పష్టంగా పార్లమెంట్లో చెప్పాడైనా, రాజ్యసభలో చెప్పాడైనా. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, 17 నెలలుగా 22 మంది ఎంపీలను గెలిపించారు, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేశారు మీ కేసుల కోసం, అమరావతిని చంపేశారు, పోలవరాన్ని ముంచేశారు, దీనికోసమా 22 సీట్లు అడిగింది మీరు పార్లమెంటు సీట్లు? ఇవాళ 22 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, 6 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 28 పార్లమెంటు సభ్యులను పెట్టుకొని మీరేం ప్రయత్నం చేశారు? మీరు మేము తెచ్చిన ఈ క్లియరెన్స్ను, టెక్నికల్ టీఎస్సీ క్లియరెన్స్, ఆల్ టెక్నికల్ డీటెయిల్స్, ఆల్ మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి, R&R సంబంధించి, టోటల్గా అన్నిటికి సంబంధించి మొత్తం కూడా తీసుకొచ్చాం. తీసుకొచ్చి 5 జూన్ జగన్మోహన్ రెడ్డి గారు మీ ముఖ చిత్రమే, నా ముఖం కూడా కాదు ఇది, మీరు ముఖ్యమంత్రి అయ్యారు 5 జూన్ 2019 డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సమాచారం చదువుతున్నాను. టోటల్ ఎక్స్పెండిచర్ 16,673 కోట్లు అయింది, ఎప్పటికీ 5 మే 2019కి, అంటే మీరు అధికారంలోకి వచ్చే సమయానికి మే మొత్తం 10 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన కానీ మేము ఖర్చు పెట్టింది కానీ మొత్తం అంతా కలిపి 16,673 కోట్లు. దీంట్లో దగ్గర దగ్గర 12,000 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వమే ఖర్చు పెట్టింది. మేము తీసుకొచ్చిన డబ్బులే కాకుండా ఇవాళ మీరు తెచ్చుకోవామని 5,000 కోట్లు ఢిల్లీలో డబ్బులుంటే 28 మంది ఎంపీలుండి డబ్బులు తీసుకురావడం చేత కాలేదంటే అసమర్థులకు అధికారం అవసరమా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఓట్లేసిన 5 కోట్ల మంది ప్రజల్లో ఒక్కసారి మోసపోయిన ఓటర్లకు కూడా తెలియజేస్తున్నాను, అసమర్థులకు అధికారం ఇస్తే, అసమర్థులను అందలం ఎక్కిస్తే ఇవాళ రాష్ట్రానికి జరిగిన నష్టం 30,000 కోట్లు ఇవాళ ఈ విధంగా చెత్తరాతలు రాసి, దుష్ప్రచారం చేసి, దుర్మార్గాలు చేసి ఇవాళ వీళ్ళ
నిర్వాహకాలు ఇలా చేతకాని తనమంతా మా మీద బొరజల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. చాలా క్లియర్ కట్గా ఇన్ని దుర్మార్గాలు వీళ్ళు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల అనుభవం, ఆయనకున్న మరి ఢిల్లీలో అధికారులతో కానీ నాయకులతో కానీ ఇవాళ ఎక్కడికక్కడ ఏ సమస్యనైనా సరే అప్పటికప్పుడు కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్లని, ప్రిన్సిపల్ సెక్రటరీలని, ఇంజనీరింగ్ చీఫ్ల్ని, మమ్మల్ని అందరినీ కూడా ఢిల్లీ పంపించి స్వయంగా 22 సార్లు ప్రధానమంత్రి గారి దగ్గరికి ఫైల్ చేత్తో పట్టుకొని వెళ్ళిన ప్రతిసారి కూడా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి ప్రధానమంత్రి గారికి, ఉమాభారతి గారికి, గడ్కరీ గారికి, మహానుభావుడు జైట్లీ గారికి, చనిపోయి ఎక్కడున్నాడు స్వర్గంలో జైట్లీ గారికి, వీళ్ళందరికి కూడా మరి ఆయన ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ప్రతిసారి కూడా చెప్పి ఇది మా లైఫ్ లైన్ ప్రాజెక్ట్, మా ఆంధ్రప్రదేశ్కి, మా రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ అవసరం అని ఆయన అధికారంలో లేకపోయినా, ఎన్డీఏలో మేము లేకపోయినా, కేంద్రంలో మంత్రివర్గంలో లేకపోయినా, మీరు ఇన్ని దుర్మార్గాలు చేసినా, ఫిబ్రవరి 2019 ఈ అనుమతులు తీసుకురావడం జరిగింది. మరి వాళ్ళ తాడేపల్లి రాజప్రసాదం నుంచి కాలు బయట పెట్టిన ముఖ్యమంత్రి, ఇటులో లక్షలాది మంది రైతులు వరదలొచ్చి పంటలు దెబ్బతిని వీళ్ళని పరకరిచ్చే తీరిగి లేదు, అకాల వర్షాలు అధిక వర్షాలు వచ్చి అటు రాయలసీమ ముద్దు పెట్టని లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన మీరు మరి వాళ్ళని పలకరిచ్చే తీరిగి లేదు, వాళ్ళని చూసే తీరిగి లేదు. కనీసం ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారినో, ఫైనాన్స్ మినిస్టర్నో, లేదా వాటర్ రిసోర్స్ మినిస్టర్నో కలిసి పోలవరం గురించి మీరు ఏమడిగారు, ఏం కాగితాలు ఇచ్చారు? బయట పెట్టండి, మీడియా ముందు పెట్టండి, బయట పెట్టమే కాకుండా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి ఢిల్లీలో ఒక్క ప్రెస్ మీట్లో మాట్లాడారా మీరు? ఈ 17 నెలల్లో ఒక్కసారి ప్రెస్ మీట్లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ విధంగా ఉంది, ఈ విధంగా జరుగుతుంది అని మీరు ఒక్క ప్రెస్ మీట్లో చెప్పారా? ఇవాళ జాతీయ ప్రాజెక్టులో ఏ ప్రాజెక్టు కూడా ముందుకెళ్ళలేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని పనులు పరిగెత్తించి అడ్వాన్స్గా పనులు చేసి మరి అక్కడ ఏదైతే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కానీ విదేశీ సంస్థలో ఎల్ఎన్టీ బావర్ సంస్థ, విదేశీ సంస్థ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి 2 సీజన్లు పూర్తి కాకుండా 70% పనులు పూర్తి చేస్తే కారు కోతలు కూసారు మమ్మల్ని. 70 అవ్వలేదు, 50 అయింది, 40 అయింది, మళ్ళీ మీరే సమాచారానికి పంపించారు. పోలవరం మీద ఇంత చెత్తరాతలు రాశారు, మీరిచ్చిన సమాచారంతోనే కేంద్ర జలవనరుల శాఖ అటు ఢిల్లీ హైకోర్టుకి పుల్లారావు అనే వ్యక్తికి దగ్గర దగ్గర మరి 14 పేజీల నోటు ఏదైతే కోర్టుకి ఇచ్చారు, మీడియాకి ఇచ్చారు, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో, పట్టిసీమ ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి కూడా జరగలేదు, నిబంధనల మేరకు ఏదైతే సంస్థల అనుమతితో, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతితో, కేంద్ర సంస్థల అనుమతితో నిర్మాణాలు జరిగాయి అని స్పష్టంగా కేంద్ర జలవనరుల శాఖకే, మీరు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన సమాచారాన్నే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పార్లమెంట్లో చెప్పారు, రాజ్యసభలో చెప్పారు, ఢిల్లీ హైకోర్టుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మళ్ళీ పుల్లారావు అనే వ్యక్తి ఎవరైతే ప్రశ్న అడిగాడో ఆయనకి సమాధానం ఇచ్చారు. కాబట్టి ఇవాళ మీరు చేసిన దుర్మార్గాలు, మీరు చేసిన అరాచకాలు వాటన్నిటికి కూడా పులు స్టాప్ పడింది. ఇవాళ మీరు చేసిన రివ్యూల్లోనే ఏదైతే మరి నేషనల్ ప్రాజెక్టుగా 2014 ప్రకటించకముందు మరి రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 90 కింద జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిందో, ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందు 5,135 కోట్లు అయింది, తర్వాత నేషనల్ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 11,537 కోట్లు ఖర్చు అయ్యాయి, దగ్గర దగ్గర 6,727 కోట్లు మేము మరి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు